నియోజకవర్గంలో నేతల పరిస్థితి చూస్తుంటే నిన్నటి వరకు శత్రువులుగా ఉన్న నేతలు మిత్రులయ్యారా అనిపిస్తుంది. నిన్నటి వరకు అందరూ కలిసి ఒకే వేదిక పంచుకున్న నేతలు ఇప్పుడు ఒకరు వేదిక వద్ద ఉంటే మరొకరు వేదిక పరిసరాలకు కూడా వెళ్లలేదు. నిన్నటి వరకు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు వ్యతిరేకంగా మాట్లాడే పోతుల సునీత ఇప్పుడు ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తిని వ్యతిరేకిస్తున్నారు. ఘటన వేటపాలెం మండలం బచ్చులవారిపాలెంలో చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వరికుటి అమృతపాణి, ఏఎంసీ మాజీ చైర్మన్ జంజనం శ్రీనివాసరావుతో పాటు మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా ఒకే వేదికపై నుండి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2 రోజుల క్రితం అక్కాయిపాలెంలో ఇళ్ల పట్టాల పంపిణీ సభలో చోటు చేసుకున్న పరిణామాలు మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీతను వంటరి చేశాయి. చీరాల నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు మారాయి. నిన్నటి వరకు ఉన్న శత్రువర్గాలు ఇప్పుడు వేరయ్యాయి. నియోజకవర్గ రాజకీయాల్లో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఒకవైపు ఉంటే ఇతర నేతలు అందరూ ఆయనకు ప్రత్యర్థులుగా నిలిచారు. వరుసగా గత 3 ఎన్నికల్లో ఆమంచి కృష్ణమోహన్ ను టార్గెట్గా నడిచిన రాజకీయాలు 2019 ఎన్నికల తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. టీడీపీలో గెలిచిన ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి వైసీపీలో చేరిన తర్వాత కూడా ఆమంచి ఒంటరిపాటు చేసే ఎత్తుగడలతోనే నడిచారు. గత ఎన్నికల్లో ఆమంచి కృష్ణమోహన్పై ఓటమి చెందిన పోతుల సునీత, జంజనం శ్రీనివాసరావు, మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరికుటి అమృతపాణి అందరూ ఒకే వేదికపై ఉంటూ వచ్చారు. గత కొద్ది రోజులుగా మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీతకు శత్రుగా మారిపోయారు. ఉన్నట్లుండి ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తిపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. 2 రోజుల క్రితం వేటపాలెం మండలం అక్కాయిపాలెంలో ఇళ్ల పట్టాల పంపిణీ సభలో మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావుతో వాదనకు దిగారు. 2024లో ఎవరు పోటీ చేస్తారనేది ఈ సభలో చెప్పవద్దంటూ వాదించారు. ఎవరి అభిప్రాయాలు వారు చెప్పుకోవచ్చునని బలరాం నివారిస్తున్నప్పటికీ వాదన తగ్గించుకోలేదు. తాజాగా వేటపాలెం మండలం బచ్చులవారిపాలెంలో ఇళ్ల పట్టాల పంపిణీ సభ వద్ద కూడా అలాంటి సన్నివేశమే చోటు చేసుకుంది. పట్టాల పంపిణీ కార్యక్రమానికి వెళ్లిన ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి ఇళ్ల స్థలాల వద్ద మొక్కలు నాటారు. అనంతరం సభావేదిక ఎక్కకుండానే స్థలాల వద్దనే లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. సభలో మాట్లాడేందుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీతకు వేదిక కరువైంది. దీంతో బలరామకృష్ణమూర్తిపై అసహనం వ్యక్తం చేయడమే కాకుండా ఈయనేమి ఎమ్మెల్యే అంటూ మాట్లాడారు. మీకెందుకు ఉద్యోగాలు? ఇంట్లో కూర్చోండి. బాగా నిలబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి గౌరవాన్ని ఒక ఎమ్మెల్యేగా ఉండి చాలా బాగా నిలబెట్టారు. ఇంకా రేపు నుంచి ఎమ్మెల్యే అనుకోరు ఆయన ఎవరు? ఇక్కడ ప్రోగ్రామ్ ఓటు ఇచ్చి ప్రోగ్రామ్ ఓటు చేస్తారా? ఏం ప్రోగ్రాంలు అండి ఇవి? ఇట్లాంటి ప్రోగ్రాములు చేయడానికి ఈ డయాస్ ఎందుకు? ఇంతమంది ప్రజలు ఎందుకు? ఆడోళ్ళని వాళ్ళందరినీ పిలిపించి మహిళల్ని లబ్ధిదారులని లబ్ధిదారుల వాళ్ళ ఏదుంటుంది అది లబ్ధిదారులది అది కూడా ఇవ్వకుండా ఫోటోలు తీసుకొని పంపిస్తారా? మళ్ళీ ఎప్పుడు ఇస్తారండి? వాళ్ళకి ఎందుకండి ఆశలు పెట్టడము? వాళ్ళకెందు ఇంతమంది ఎందుకు పిలిపించారు ఇక్కడ? వాళ్ళ ఇళ్ళ దగ్గర పోయి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ పిలిపించడం ఎందుకు? పిలిపించి వాళ్ళకి ఆశ పెట్టి వాళ్ళకి కావాల్సినది ఏది కూడా ఇవ్వకుండా వాళ్ళని అందరూ ఖాళీ పంపించడానికి ఈ ప్రోగ్రామ్ అందుకు ఎమ్మెల్యే గిరి ఎందుకు? ఈడంగా సంక్రాంతి వాలంటీర్స్ వచ్చారు, ఇంతమంది మహిళలు వచ్చారు. ఒక మహిళ మాజీ ఎమ్మెల్సీగా నేను వచ్చాను ఇక్కడ. 4 వాయిస్ కూడా ఎవరితో ఇప్పియకుండా ఎవరితో ఏం మాట్లాడకుండా ఏదో ఒక చెట్టు బాతి ప్రోగ్రామ్ చేసినామని వెళ్ళిపోతే అయిపోతుందా? ఇది ఎక్కడ ప్రోగ్రాము? ఇదేం ప్రోగ్రాము? ఇట్లా ప్రోగ్రాములు చేస్తే రాష్ట్రంలో చాలా బాగుంటుంది. ఇట్లా ప్రోగ్రాములు చేస్తే ఎవరు కూడా ప్రజలు హర్షించరు. ఇట్లా ప్రోగ్రాములు చేస్తే వేటపాలెం మండలం బచ్చులవారిపాలెంలో పట్టాల పంపిణీ కార్యక్రమానికి వెళ్లిన ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి ఇళ్ల స్థలాల వద్ద మొక్కలు నాటారు. అనంతరం సభావేదిక ఎక్కకుండానే స్థలాల వద్దనే లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు కనుక ఇల్లు కట్టుకుంటా ఉంటే వాళ్ళకే 180,000 రూపాయల వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. లేదు డిపార్ట్మెంటే కట్టి ఇవ్వాలనంటే అది ఒక భాగం. లేకపోతే ఒక గ్రూపుల్లాగా వాళ్ళే గ్రూపులు అంటే తగాదాలు కాదు, మామూలుగా అందరూ సంఘటితంగా ఉండి కట్టించుకుంటామని చెప్పారంటే
అది వాళ్ళ ఇష్టానికే, బెనిఫిషియరీస్కి ఇష్టానికే వదిలేయటం జరిగింది అది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఒక ఆలోచనతో ఈ ఇట్లాంటి లేఅవుట్ బాగా ఉంది ఇది. ఈ ఇదే విధంగా కనుక మనం తజ్మా ఇల్లు కనుక వస్తే బ్యూటిఫుల్ కాలనీ అయిపోతుంది. దీంతో పాటు సివిక్ కమ్యూనిటీస్ కూడా మన కరెంట్ ఇవ్వటం కానివ్వండి, రకరకాల అన్ని కార్యక్రమాలు కూడా జరిగిపోతాయి. దీంతో పాటు మంచినీటి వస్తాయి, ఇవన్నీ కూడా చేయటం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇంత లార్జ్ స్కేల్లో డిస్ట్రిబ్యూషన్ టేకప్ చేసినందుకు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మన చీరాల కాన్స్టెన్స్ వచ్చేటప్పటికీ ఒక రకమైనటువంటి నన్ను అడిగితే నిరాదరణకి గురైందని నేను అనుకుంటున్నాను. అది కారణాలు ఏమైనా కావచ్చు, రాజకీయ కారణాలా లేకపోతే అడ్మినిస్ట్రేషన్ పరంగానా లేకపోతే ఇతరత్ర విషయాల్లో వాళ్ళ ఒత్తిడికి లోనయ్యా ఏమైనా కానీ మొత్తం మీద అనుకున్న రీతిలో మనం అభివృద్ధి పాలేకపోయాం. ఈ సందర్భంగా మనకి ఇంకా లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఇట్లాంటివి కూడా వ్యవసాయానికి సంబంధించి ఎంత పేద రైతులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా వసతి కల్పించేదానికి ఓ పద్ధతి ప్రకారం అభివృద్ధిని పదంలో ముందు తీసుకెళ్లేదానికి ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో సఫలీకృతం అవుతాం. అదేవిధంగా చీరాల పట్టణానికి సంబంధించి కూడా అనేక కార్యక్రమాలు మేము ప్రోగ్రామ్ తీసుకోవడం జరుగుతూ ఉంది. దీంతో పాటు ఎన్ఆర్జీస్ వర్క్స్ కూడా త్వరలోనే అందరూ కూడా శాంక్షన్లు అయితే ఇచ్చారు, త్వరలోనే ఆ పనులు కూడా పూర్తి అవుతాయని చెప్పి నేను మీరందరూ కూడా పూర్తి సహకారం ఇవ్వాల్సిందిగా ఉన్నది. వాస్తవం ఏదైతే ఉందో దాన్ని వాస్తవాన్ని వెలుగు తీసేదానికి మీడియా ఉపయోగపడాలని చెప్పని, ఏదైనా మీ నోటీస్కి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి మా నోటీస్ కానీ తీసుకొస్తే మా వంతు కృషిని సహకారాన్ని.